లోకరక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ జనాంగానికి, అలాగే హైందవ జనాంగానికి, శివశక్తి సభ్యులకు, మరి ముఖ్యంగా కరుణాకర సుగ్గునకు నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, హైందవ జనాంగమా, శివశక్తి సభ్యులారా, కరుణాకర సుగ్గున గారు, ఈరోజు ఎందుకు ఈ విధంగా ఈ వీడియోలో మిమ్మును ప్రస్తావించదలుచుకున్నాను మీకు ఆల్రెడీ తెలుసు. మీరు బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడని నిరూపించే మీసమున్న మగాడు ఎవరైనా ఉంటే, దంభున్న మగాడు, మూతి మీద మీసమున్న మగాడు ఎవరైనా ఉంటే రండిరా అంటూ క్రైస్తవ సేవకులను మీ ఇష్టానుసారంగా తోలనాడారు. ఆ వీడియోకి స్పందనగా ఫిబ్రవరి 24, 2018 అనగా నేటికి 4 రోజుల క్రితం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ డిబేట్కి మిమ్మల్ని ఆహ్వానించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా ఆ విషయమై మీ స్పందనేమీ కనబడలేదు. కానీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత రోజే, అనగా 25వ తేదీ అనుకుంటా, శివశక్తి సభ్యుడైన, శివశక్తి సభ్యులలో ముఖ్యుడైన భాస్కర్ కిల్లి గారు నాకు ఫోన్ చేశారు, తప్పనిసరిగా డిబేట్ చేద్దాం, మార్చి ఎండింగ్ కల్లా, ఆఖరి తేదీ కల్లా అగ్రిమెంట్ డిస్కస్ చేసుకుందామని భాస్కర్ కిల్లి గారు నాతో ఫోన్లో మాట్లాడారు. మరి అధికారికంగా కరుణాకర సుగ్గునతో ఒక వీడియో నేను మాట్లాడిస్తానని కూడా భాస్కర్ కిల్లి గారు మాటిచ్చారు. కానీ ఇప్పటి వరకు 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు శివశక్తి నుండి, కరుణాకర సుగ్గుని నుండి నేను చేసిన ఛాలెంజ్కి, లేదా అతడు చేసిన ఛాలెంజ్కి ప్రతి ఛాలెంజ్ డిబేట్ ఇన్విటేషన్కి ఇప్పటి వరకు కరుణాకర సుగ్గుని నుండి ఎటువంటి స్పందన లేదు. కరుణాకర సుగ్గున గారు, మీరు అన్న మాటను ఒక్కసారి మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు అన్నారు, గత వీడియోలో నేను ప్రస్తావించాను, మీరు కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. మూతి మీద మీసమున్నవాడు, దమ్మున్న మగాడు ఎవరైనా బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడని నిరూపించండి. ఒకవేళ అలా నిరూపిస్తే, ఎప్పటి నుంచి నన్ను పిలుస్తున్నాను అలా నిరూపిస్తే, నాతో సహా శివశక్తి సభ్యులందరూ మత మార్పిడి అయిపోతాం, క్రైస్తవ్యంలో కలిసిపోతామని మీరే అన్నారు. ఆ మాటను మరలా గుర్తు చేస్తున్నాను. మరలా నేను ఆ మాటను మీకు వినిపించిన అవసరం లేదు, ప్రజలందరికీ ఈ విషయం తెలిసినదే. మీరు కూడా గుర్తుపెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. కరుణాకర సుగ్గున గారు, మూతి మీద మీసమున్న మగాడిగా, దమ్మున్న మగాడిగా నేను మిమ్మల్ని డిబేట్కి ఆహ్వానించాను, ఎప్పటి వరకు మీ స్పందన ఏమీ కనబడలేదు. మరి దయచేసి ఈరోజైనా ఈ వీడియోను చూసి మీరు మగాడని నిరూపించుకోవాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రెండవసారి డిబేట్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ స్పందన తెలియజేసి ఎప్పుడు డిబేట్ అగ్రిమెంట్ చేసుకుందామో, వెనక్కి తగ్గదు సుమాండి, మీరు వెనక్కి తగ్గినా నేను వదిలిపెట్టేది లేదు. రామాయణ ప్రకారంగా రాముడు దేవుడు కాదని, బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడని నిరూపించి చూపిస్తాను. నా సత్తా ఏంటో, నా దమ్మేంటో, నా సబ్జెక్ట్ ఏంటో, మూతి మీద మీసమున్న మగాడిగా, దమ్మున్న మగాడిగా నేనేంటో నిరూపించుకుంటాను. క్రైస్తవ్యాన్ని గెలిపిస్తాను, బైబిల్ సత్యమని నిరూపిస్తాను, యేసుక్రీస్తు దేవుడని నిరూపిస్తాను, రామాయణ ప్రకారంగా రాముడు దేవుడు కాదని నిరూపిస్తాను. నా ఛాలెంజ్కి సిద్ధమా? ముందు మీరే ఛాలెంజ్ చేశారు, రెండవసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడు డిబేట్ అగ్రిమెంట్కి కూర్చుందాం, ఎప్పుడు డిబేట్ అగ్రిమెంట్ డిస్కస్ చేసుకుందాం? కండిషన్ గుర్తుంది కదా, మీరు ఓడిపోతే క్రైస్తవుడిగా మారిపోవాలి బహిరంగంగా, నేను ఓడిపోతే హైందవుడిగా మారిపోతాను, కరుణాకర సుగ్గున జీవితాంతం నీకు అసిస్టెంట్గా పనిచేస్తాను. ఛాలెంజ్ స్వీకరిస్తారని, మగాడిగా, మూతి మీద మీసమున్న మగాడిగా, దమ్మున్న మగాడిగా మిమ్మును మీరు నిరూపించుకోవాలని రెండవసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.